ప్రేమస్వరూపి, కృపా కనికరం కలిగినటువంటి ప్రభువైన యేసుక్రీస్తు నామమునకే ఘనత మహిమ ప్రభావములు చెల్లునుగాక. ప్రభునందు ప్రేమైన ప్రార్థనా టీవీ ప్రేక్షకులందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామం శుభాభివందనాలు. దేవుని మహాకృపను బట్టి జీసస్ బైబిల్ అకాడమీ వారు నిర్వహిస్తున్న జీవన్వేషణ బైబిల్ వాక్య ధ్యానములకు మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. ప్రభునందు ప్రియ జనాంగమ, దేవుని బిడలారా, దేవుని మహాకృపను బట్టి, ఆయన ఉచితమైన ప్రేమను బట్టి ఏ ఒక్కరూ నశించటం ఆయనకి ఇష్టం లేక, ప్రతి ఒక్కరూ పరలోక రాజ్యాన్ని చేరాలని, దేవుని వాక్యంలో ఎదుగుచూ పెరుగుతూ దేవుని ప్రేమను పొందుకొనుచు, దేవుడిచ్చేటువంటి దీవెన ఆశీర్వాదాలను పొందుకొనుచు, ఎటువంటి పరిస్థితిలో ఈ భూప్రపంచం మీద జీవించి ఉండగా దేవునికి దూరము అవ్వకూడదని తన ప్రియకుమారుని భూమి మీదకు పంపించి మనందరి కొరకు తన సిలువ రక్తము ద్వారా మన రక్షించినటువంటి దేవాది దేవుడు ఇస్తున్నటువంటి గొప్ప వాగ్దానం, రండి మారు మనసు పొందండి, ప్రభునందు విశ్వసించి నమ్మి బాప్తిసం పొందండి, మీరు రక్షింపబడుదురు అని. రే దేవుని జనాంగమ్మ, అనిచిన మాట ప్రకారంగా ఈ జీవితం మహా ఉంటే 60, 70 లేదా 80 సంవత్సరాలు మాత్రమే. ఈ 80 సంవత్సరాల జీవితానికి యుగయుగాలు దేవుని సన్నిధిలో జీవించవలసినటువంటి జీవాన్ని మనం కోల్పోతున్నామనే తండ్రి అయిన దేవుడు తన కుమారుని మనకు ముందుగా పంపించాను. మనం అనేక విషయాల్లో అన్నీ తెలుసు అనుకుంటూనే ఏమీ తెలియక తప్పిపోతున్నటువంటి మన జీవితాలను సరిచేసుకోవటానికి దేవుడు అందించినటువంటి మనం అనుసరించవలసినటువంటి విషయాల గురించి ఈ యొక్క ప్రార్థన టీవీ ద్వారా మీకు తెలియచేయటానికే జీవన్వేషణ బైబిల్ వాక్య ధ్యానం మీ ముందుకు వచ్చింది. ఈరోజు దేవుని మహాకృపను బట్టి దైవదాసులు కృష్ణా జిల్లా కోడూరు మండలం కారంకి దిబ్బ అనే గ్రామంలో సేవ చేసిన దైవజనులు దొరుగువానిపాలెం మోస్తవ్యులు దానియేల్ గారు మన మధ్యలో ఉన్నారు. వారు చక్కగా మనకు తెలియజేస్తారు. చాలా జాగ్రత్తగా ప్రార్థనాపూర్వకంగా దేవుని వాక్యాన్ని విని మన జీవితాలు సరిచేసుకుని దేవుడిచ్చేటువంటి జీవం వైపు పనిద్దాం. అటు ధన్యత దేవుడు మనందరికీ దయచేసి అనుగ్రహించునుగాక. ప్రార్థనాపూర్వకంగా దేవుని వాక్యం ఉందాం. దైవదాసులు చెప్పే ప్రతి మాటను మీ హృదయంలో ముద్రించుకోవాల్సిందిగా ప్రేమపూర్వక మనవి చేస్తూ దేవుని నామాన్ని మహిమ కలుగునుగాక. మరి సమయం ముందు జీసస్ అకాడమీ బైబుల్ కాలేజీ వారు జీవన్వేషణ కార్యక్రమంలో భాగంగా మరి ఈ టీవీ కార్యక్రమం నడిపిస్తూ ఉండగా ఈ టీవీ కార్యక్రమంలో మమ్మల్ని కూడా ఆహ్వానించి మరి ఈ ప్రార్థన టీవీ ద్వారా అనేక మందికి దేవుని వాక్యం వినిపించడానికి అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తూ, అలాగే టీవీ యాజమానికి కూడా దేవుని పేరట వందనాలు తెలియపరుస్తున్నాం. మరి అనేక మంది బిడ్డలు మరి ఈ వాక్యాన్ని వందించడానికి స్పాన్సర్లుగా ఉండి దయ్యము దయచేస్తున్నారు, సహాయం అందిస్తున్నారు. మరి దేవుని మహాకృపను బట్టి ఈరోజు కూడా దేవుడు స్పాన్సర్ని పంపించాడు. ఎందుకంటే మరి దేవుని పని జరిగిస్తున్నప్పుడు, దేవుడు పక్షంగా నిలబడినప్పుడు దేవుడు సహాయం పంపిస్తాడని ఆశపడి కార్యక్రమాన్ని, ఎందుకంటే అనేక మందికి దేవుని వార్త వినాలి, దేవుని వాక్యం వినాలని, ఆ దేవుని వాక్యము ప్రకటించబడాలని ఈ టీవీ కార్యక్రమం ద్వారా బూదిగంతముల వరకు దేవుని వాక్యం వెళ్ళి అనేక మంది ప్రజలు హృదయంలో దేవుని మాటలు పడి వారి హృదయాల్లో తెరవబడి దేవుని రాజ్యానికి వారసులు అవ్వాలని ఆశపడుతూ అదే క్రమంలో మరి ఈ టీవీ కార్యక్రమం ఎపిసోడ్ జరిగిస్తూ ఉండగా మరి అనేక మంది సహాయం పంపిస్తూ ఉన్నారు. ఇంకా ఈ టీవీ పరిచయం ఆగకుండా ముందుకెళ్లాలని ఆశపడుతూ అనేక మంది స్పాన్సర్లను దేవుడు లేవనెత్తి ఈ దేవుని సువార్త వ్యాప్తిలో సహకారులుగా ఉండాలని ఆశపడుతున్నాం. మరి దేవుని పేరట ఎవరైతే దేవుని పేరట సువార్త ప్రకటించడానికి మరి స్పాన్సర్లుగా ఉండి దవ్యాన్ని పంపిస్తున్నారో వారందరూ కూడా దీవించబడాలని, ఆశీర్వదించబడాలని, దేవుడు సహాయం చేయాలని ఆశపడుతున్నాం. మరి ఈరోజు ప్రత్యేకంగా మరి దేవుని మహాకృపను బట్టి మరి షూటింగ్ రావడానికి జరిగింది. షూటింగ్ వచ్చే సమయాల్లో నా దగ్గర అయితే దవ్యం ఏమీ లేదు, జేబులో 100 రూపాయలు మాత్రమే ఉన్నాయి. కానీ ఈ షూటింగ్కి డబ్బులు కట్టవలసి ఉన్నది. మరి దేవుని మహాకృపను బట్టి ఆ సమయానికి దేవుడు దయచేసి స్పాన్సర్ను పంపించి మరి దేవుడు గొప్ప మేలు చేసి ఆ స్పాన్సర్ ద్వారా గొప్పగా ఆ దవ్యాన్ని
పంపించి ఉన్నాడు. అందుని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం. దేవుని పని ఆగకుండా దేవుడు జరిగిస్తున్నాడు. వారం వెంబటి వారము అనేక మంది బిడ్డలు మరి ఈ పని కోసము సహకారులుగా ఉంటున్నారు, నడుము కట్టుకుని పంపిస్తున్నారు. వారందరిని కూడా దేవుడు దీవించి ఆశీర్వదించాలని, వారందరూ అనేక మందికి సహకారులుగా ఉండాలని, వారి కుటుంబాలు దీవించబడాలని, వారి కుటుంబాలు ఆశీర్వదించబడాలని, దేవుడు వారి జీవితంలో గొప్ప కార్యాలు చేయాలని, వారి కోసం ఎల్లప్పుడూ కూడా మేము విజ్ఞాపనలు ప్రార్థన చేసేవారిగా ఉన్నాం. అనేక విషయాలు వారి విషయాలు దేవుడు మేలు చేయాలని ఆశపడుతున్నాం. అన్ని విషయాలు కూడా దేవుడు సహాయం చేయాలని మేము ఈ టీవీ యాజమానం ద్వారా, టీవీ కార్యక్రమం ద్వారా ప్రజలందరికీ కూడా ఈ విషయాన్ని తెలియపరుస్తున్నాం. మరి అదేవిధంలో ఈ క్రమ ప్రకారంగా మరి దేవుని వాక్యము మనం ధ్యానం చేసుకుందాం. దేవుని వాక్యము మరి ఒక యోనా గ్రంథము, ఒక కథ రూపంలో ఉన్న గ్రంథంలో మనం ముందుకెళ్తూ ఉన్నాం. మరి గత వారంలో దేవుని వాక్యము బోధించటానికి, వాక్యము ప్రకటన చేయటానికి దేవుడు సహాయం చేశాడు. అదేవిధముగా యోనా గ్రంథంలో మరి 2వ అధ్యాయంలో కూడా చదవటానికి, ఆ వాక్యం ద్వారా ముందుకెళ్ళటానికి దేవుడు సహాయం చేయాలని మనం ప్రార్థనాపూర్వకంగా వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. వింటున్న ప్రజలందరూ కూడా ఈ వాక్యమిని వాక్యానుసారంగా నడవాలని ఆశపడి దేవుని పేరట మేము నిలబడి వాక్యం చెబుతూ ఉండగా అందరూ కూడా ఆత్మీయులుగా ఉండి పరిశుద్ధాత్మ అభిషేకంతో నింపబడి వాక్యం వినాలని ఆశపడి ఈ సమయం ముందు మనవి చేస్తూ ఉన్నాం. మన వాక్యంలోకి వెళ్దాం. మరి సమయము సద్వినియోగం చేసుకుందాం. సమయము పోనేయకుండా అజ్ఞానం వలె కాకుండా జ్ఞానం కలిగి ముందుకెళ్దాం. ఈ సమయంలో మన వాక్యం బోధించుకుందాం. దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుంచి, యోనా రాసిన పరిశుద్ధ గ్రంథంలో 2వ అధ్యాయం మొదటి నుంచి కూడా మనం కొన్ని మాటలు ధ్యానం చేసుకుందాం. ఆ మత్యము కడుపులో నుంచి యోనా యెహోవాకు ఇలాగూ ప్రార్థించను. హల్లెలూయా. నేను ఉపద్రవంలో ఉండి యెహోవాకు మనవి చేయగా ఆయన నాకు ప్రత్యుత్తరం ఇచ్చెను. పాతాళ గర్భములో నుండి నేను కేక వేయగా నీవు నా ప్రార్థన అంగీకరించి ఉన్నావు. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, గనుడవైన మా తండ్రి, నీ పరిశుద్ధ నామానికి వందనాలు, శృతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ రాత్రి కాలమందు ప్రభా నీ పక్షంగా నిలబడుతున్నావు ప్రభా. జ్ఞానం లేని విద్య లేని పామరుని ప్రభా, నీ ఆత్మతో నన్ను అభిషేకించండి, నీ చిలువచాటును మరుగుపరచండి, నా నోటిని బోరగా చుట్టండి ప్రభా. నీ పరిశుద్ధాత్మతో అభిషేకించి ప్రభా నాలో ఉండి ప్రభా అనేక మంది ప్రజలతో మాట్లాడి సహాయం చేయమని ఆనాడు ఏనా ప్రవక్త విషయాలు ప్రభా ఈ గ్రంథంలో రాయబడిన మాటల ద్వారా, ఈ నాయన ప్రభా యంత్రాంగం ద్వారా, ఈ మీడియా ద్వారా ప్రభా, ఈ ప్రార్థన టీవీ ద్వారా ప్రభా చూస్తున్న అనేక మంది ప్రజలు వారి జీవితంలో మేలు పొందుకున్నట్లుగా, ఈ వాక్యాన్ని విని వారి హృదయాలు తెరవబడినట్లుగా మీరు సహాయం చేయండి ప్రభా. ప్రతి ఒక్కరు హృదయం తెరవబడినట్లుగా యోనా ఉన్న పరిస్థితిని చూస్తున్న దేవుడు ప్రభా, యోనా ఉన్న పరిస్థితిలో ఉండి ప్రార్థన చేస్తున్నాడు, ప్రజలు ఉన్న పరిస్థితిలో కూడా నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. ఆ విషయాలన్నీ కూడా మీరు విని ప్రభా మేము చేస్తున్న ప్రార్థన మీరు అంగీకరించి మాకు సహాయం చేసి నీ పక్షంగా నిలబడుతున్నప్పుడు నీ ఆత్మతో అభిషేకించి బలపరిచి సహాయం చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని వాక్యము చెప్పబడుతున్న మాట, ఈ ప్రవచన గ్రంథంలో యోనా పత్రికలు చెబుతున్న మాట ఏమిటంటే, ఆ మత్యము కడుపులో నుండి యోనా యెహోవాను ఇలాగూ ప్రార్థన చేయను. హల్లెలూయా. హల్లెలూయా. ఏం జరుగుతుందంటే, ఇక్కడ దేవుడు ఆజ్ఞ ఏగా గొప్ప మత్స్యం ఏం చేసింది, యోనాని మింగివేసింది. ఆజ్ఞ ప్రకారంగా ఆయన ఏం చేశాడంటే, ఆజ్ఞ ప్రకారంగా యోనాని మింగివేసిన మత్యము కడుపులో ఎవరున్నారంటే యోనా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ మత్యము కడుపులో యోనా యెహోవాకు ఇలాగూ ప్రార్థన చేశాను. హల్లెలూయా. ప్రార్థన చేస్తున్నాడు, నేను ఉపద్రవంలో ఉండి యెహోవాకు మనవి చేయగా ఆయన నాకు ప్రత్యుత్తరం ఇచ్చెను. హల్లెలూయా. నేను కష్టంలో ఉండి, నేను శోధనలో ఉండి, నేను శోధించబడుతూ, నేను శ్రమ పడుతూ ఉపద్రవంలో ఉన్నాను, నేను ఎక్కలేని పరిస్థితిలో ఉన్నాను, ఇలాంటి పరిస్థితిలో ఉండి నేనేం చేస్తున్నానంటే, నేను ప్రార్థన చేయగా ఏం చేస్తున్నానంటే, పాతాళ గర్భంలో నేను కేకలు వేయగా నీవు నా ప్రార్థన అంగీకరించి ఉన్నావు. హల్లెలూయా. ఎక్కడి నుంచి కేకలేస్తున్నాడు ఈయన? పాతాళ గర్భంలో నుండి. నేను శ్రమలో ఉన్నానయ్యా, మహా ఉపద్రవంలో ఉన్నాను, మహా కష్టాల్లో ఉన్నాను, శ్రమలో ఉన్నాను. నేను సముద్రంలో పడవేసినప్పుడు ఆ తిమింగళం నన్ను మింగివేసింది, దానికి ఆజ్ఞాపకుని మింగివేసినట్లే మేము చూస్తూ ఉన్నాం. నేను మహాశ్రమలో ఉండి ప్రార్థన చేస్తున్నానని యోనా ఎక్కడుండి ప్రార్థన చేస్తున్నాడంటే, ఉపద్రవంలో నుండి, కష్టంలో నుండి ప్రార్థన చేస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. నీవు నన్ను అగాధమైన సముద్ర గర్భంలో పడవేసి ఉన్నావు. హల్లెలూయా.
హల్లెలూయా. ఎక్కడ పడవేసి ఉన్నావని చెబుతూ ఉన్నాడు, నీవు నన్ను మహా అగాధమైన గర్భము సముద్ర గర్భంలో పడవేసి ఉన్నావు. హల్లెలూయా. సముద్ర గర్భములో పడవేసి ఉన్నాడు, భూభాగంలో పడవేసి ఉన్నాడు. దేవుడైన యెహోవా యోనారి దేవుని మాట విననందుకు ఎక్కడ పడేసాడంటే సముద్ర గర్భములు, మహా అగాధమైన సముద్ర గర్భములో పడవేసి ఉన్నావని దేవుని వాక్యము చెబుతున్నది. యోనా ఆ మహా అగాధములో నుండి ఏం చేస్తున్నాడంటే దేవునికి మనవి చేస్తున్నాడు, దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. ఈరోజు నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నావో, ఎలాంటి అగాధములో ఉన్నావో, ఎలాంటి కష్టాల్లో ఉన్నావో, ఎలాంటి శ్రమ పడుతున్నావో, ఎలాగూ శోధించబడుతున్నావో, దేవుని మాట వినకుండా నీ సొంత ఆలోచన ప్రకారంగా నీ సొంత మార్గంలో నువ్వు నడుస్తూ యోనాదే ప్రకారంగా సొంత మార్గం ఆలోచించేశాడు, సొంత ఆలోచన చేశాడు. అందుకే ఇలాంటి కష్టాలు తెచ్చిపెట్టుకున్నప్పుడు ఏం చేస్తున్నాడంటే మహా అగాధములో నుండి ఏం చేస్తున్నాడంటే యెహోవాకు మొరపెట్టుచున్నాడు, దేవునికి మొరపెట్టుచున్నాడు, దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా నేను ఉపద్రవంలో ఉన్నాను, నేను కష్టంలో ఉన్నాను, నేను బాధలో ఉన్నాను, నేను శ్రమలో ఉన్నానని ఏం చేస్తున్నాడంటే దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. నిజముగా కష్టం వచ్చినప్పుడు దేవుని సన్నిధికి వస్తాం, నిజంగా కష్టం కలిగినప్పుడు దేవుని దగ్గరికి వస్తాం, దేవుని పాదాలు పట్టుకుంటాం, దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తాం. అంతా సమృద్ధిగా ఉన్నప్పుడు, అంతా సక్రంగా జరుగుతున్నప్పుడు, అంతా మనం బాగున్నప్పుడు ఏం చేస్తామంటే దేవుని దగ్గరికి వచ్చే పరిస్థితులు కనపడవు. కానీ ఇప్పుడు ఏం జరుగుతుందంటే నేను మహా ఉపద్రవంలో ఉండి మహా కష్టాలు పడుతూ ఉన్నాను, సముద్ర గర్భములో ఉండి నేను వేదన పడుతున్నానని ఏం చేస్తున్నాడంటే దేవునికి ప్రార్థన చేసేవాడిగా కనపడుతూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక జీవితం లేదనుకున్నాడు, ఇక జీవితం లేదనుకున్నాడు, నేను చనిపోయాను అనుకున్నాడు, ఇక పైకి వచ్చే పరిస్థితి లేదనుకున్నాడు. అక్కడ ఉండి ఏం చేస్తున్నాడంటే దేవుని సన్నిధిలో అక్కడ ఉండి ఆయన ఏం చేస్తున్నాడంటే ప్రార్థన చేస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. చదవండి. నీ సన్నిధిలో నుండి నేను వెలివేయబడి నీ పరిశుద్ధాలయము తట్టు మరలా సూచిదను అనుకుంటుని. హల్లెలూయా. ఎక్కడి నుంచి అంట, నీ సన్నిధిలో నుండి నేను వెలివేయబడినను. ఎక్కడి నుంచి వెలివేయబడ్డాడు యోనా? దేవుని సన్నిధి నుండి, దేవుని మాట వినకుండా, దేవుని చెప్పిన మాట వినకుండా దేవుని సన్నిధి నుండి వెలివేయబడ్డాడు. ఇంకా ఆయన ఏమంటున్నాడంటే నీ సన్నిధి నుండి వెలివేయబడి నీ పరిశుద్ధ ఆలయము తట్టు నేను మరలా సూచిదును అనుకుంటుని. హల్లెలూయా, హల్లెలూయా. నీ పరిశుద్ధ ఆలయం నేను మరలా చూస్తాను అనుకుంటున్నాను. నేను మహా బాధలో ఉండి, ఉపద్రవంలో ఉండి, సముద్ర గర్భములో నుండి నేను నీకు ప్రార్థన చేస్తున్నాను, మరలా నీ సన్నిధి నేను చూస్తాను అనుకుంటున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని కృపను బట్టి ఈ పరిశుద్ధ గ్రంథంలో దేవుని వాక్యం మాట్లాడుతుంది, యోనా గురించి మాట్లాడుతుంది. యోనా ఎలాంటి పరిస్థితిలో ఉన్నాడంటే దేవుని మాట వినప్పుడు మరలా నేను నీ సన్నిధికి రాగలనా, మరలా నీ సన్నిధిలో ప్రార్థించగలనా, మరలా నేను బతికి బయటికి రాగలనా, ఇలాంటి శ్రమలో ఉన్నాను, ఇలాంటి వ్యాధుల్లో ఉన్నాను, ఇలాంటి శోధనలో ఉన్నాను, నేను తిరిగి రాగలను అనుకున్నాడు. కానీ మరలా నీ సన్నిధికి వచ్చి నేను ఆనందిస్తానని వాక్యం ఇక్కడ దేవుని లేఖనము తెలపబడుతుంది. పరిశుద్ధ గ్రంథంలో ఉన్న మాటలు మనకు తెలపబడుతున్నాయి. ఆనాడు యోనా ప్రవక్త చెప్పిన మాటలు రచించిన గ్రంథంలో దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆ పరిస్థితులన్నీ జరిగిన విషయాలు చూస్తూ ఉంటే దేవుని మాట వినకుండా ఇష్టానుసారంగా నడిచిన వారి పరిస్థితులు ఎలాగున్నాయో ఇక్కడ యోనా గురించి కాపాడుతుంది. అందుకే యోనా గురించి ఒక సూచికక్రియ కానీ ఏ సూచికక్రియ కనపడలేదని ప్రభువైన యేసుక్రీస్తు వారు చెబుతూ ఉంటారు వాక్యంలో. హల్లెలూయా, హల్లెలూయా. ఇది గొప్ప సూచికక్రియ, గొప్ప కార్యము. యోనా పరిస్థితి ఇక లేదనుకున్నాడు, యోనా జీవితం లేదనుకున్నాడు. ఇక నేను ఉపద్రవంలో ఉండిపోయాను, సముద్ర గర్భంలో పడిపోయాను, ఇక నేను బయటికి రాననుకున్నాడు. కానీ నేను మరలా నీ ఆనంద నీ ఆలయంలో ఆనందిస్తానని ఆశపడుతున్నాడు. దేవుని సన్నిధిలో ఉండి ప్రార్థన చేసేవాడిగా కనపడుతూ ఉన్నాడు మనకి. ప్రాణాంతము వచ్చినంతగా జలములు నన్ను చుట్టుకుని ఉన్నవే. హల్లెలూయా, హల్లెలూయా. ప్రాణాంతము వచ్చినట్లుగా జలములు నన్ను చుట్టుకున్నవి అంటే నేను చనిపోయే పరిస్థితి, నేను సముద్రంలో పడవేయగానే నా ప్రాణం పోయిందనుకున్నాను, చనిపోయాను అనుకున్నాను. ప్రాణాంతం వచ్చినట్లుగా జలములు నన్ను చుట్టుకుని ఉన్నాయి అని వాక్యము తెలపబడుతూ ఉన్నది. సముద్ర అగాధము నన్ను ఆవరించి ఉన్నది. హల్లెలూయా. ఏ అగాధం అంట? సముద్ర అగాధము నన్ను ఆవరించి ఉన్నది.
సముద్రములో ఉన్న అగాధం ఆయన ఆవరించి ఉన్నదని దేవుని వాక్యం చెబుతున్నది. సముద్ర అగాధమునను ఆవరించి ఉన్నది. నేను జలములో చుట్టుకుని ఉన్నాను, నేను ఇక పైకి రాలేను అని పరిస్థితి. కానీ జనము మానవులు అనుకుంటారు, బాధల్లో శ్రమలో దుఃఖంలో ఉన్నప్పుడు నా జీవితం ఇంతే, నా కష్టం ఇంతే, నేను ఇక పైకి రాలేను, నా జీవితం ఇంతే, ఇలాగే జరుగుద్ది, ఇక నాకే మేలు రాదు, నాకేమి జరగదు, నాకు మేలు రాదు, నాకు దీవెన రాదు, ఆశీర్వాదం రాదు, ఈ కష్టాలతో భరించాల్సిందే అనుకుంటాడు. కానీ దేవుని కృపను బట్టి దేవుడు లేవనెత్తువాడు. యోనాని సముద్ర గర్భంలోంచి లేవనెత్తడానికి ఆయన ఒక పరీక్ష పెట్టాడు. ఆ పరీక్ష ప్రకారంగా దేవుడు ఏం చేస్తున్నాడంటే సముద్ర గర్భములో నుండి యోనాను లేవనెత్తే పరిస్థితి మనకు కనబడుతూ ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. సముద్రపు నాసు నా తలకు చుట్టుకుని ఉన్నది, నేను మరి అన్నటికీ ఎక్కి రాకుండా భూమి గడియలు వేయబడి ఉన్నవి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యం చెబుతుంది సముద్రపు నాసు నా తలకు చుట్టుకున్నది, భూమి గడియలు వేయబడి ఉన్నాయి, నేను అన్నటి కూడా పైకి ఎక్కి రాననుకుంటున్నాడంట. హల్లెలూయా, హల్లెలూయా. భూమి ఏమంటున్న, భూమి గడియలు వేయబడి. హల్లెలూయా. ఇప్పుడు ఈయన ఎక్కడున్నట్లు, ఇప్పుడు యోనా భూమి గడి వేయబడింది, ఆయన సముద్రంలో పడవేయబడగానే భూమి గడి వేయబడింది. నేను భూమి గర్భంలో ఉన్నాను, భూమి అగాధంలో ఉన్నాను, భూమి గడి వేయబడి ఉన్నది, నేను ఇక బయటికి రాలేననుకుంటున్నాను, రాలేని పరిస్థితి కలిగింది అనుకుంటున్నానని యోనా చెబుతున్నాడు. భూమి గడిలు వేయబడి ఉన్నాయి, నేను భూమిలో నుంచి పైకి రాలేను అని అనుకుంటున్నప్పుడు దేవుడు ఏం చేశాడంటే అతన్ని లేవనెత్తినట్లుగా మనం వాక్యం చూస్తూ ఉంటాం. పర్వతములు పునాదులు వనికి నేను దిగి ఉన్నాను, నా దేవా యెహోవా నీవు నా ప్రాణము కోపముల నుండి పైకి రప్పించి ఉన్నావు. హల్లెలూయా. పర్వతములు పునాదులోనికి నేను దిగి ఉన్నాను, నా దేవా యెహోవా నీవు నా ప్రాణము కోపముల నుండి పైకి రప్పించి ఉన్నావు. హల్లెలూయా. ఎవరిని లేవనెత్తాడు ఇప్పుడు దేవుడు? యోనాని లేవనెత్తాడు. నేను ఇక బయటికి రాలేననుకున్నాను, భూమి గడిలు వేయబడిని, నా దేవా యెహోవా నువ్వు నన్ను లేపావు అని చెబుతున్న మాట యోనా గురించి వాక్యం ప్రకటిస్తుంది. పర్వతములు కోపంతో ఉన్నప్పుడు కూడా నువ్వు నన్ను ఏం చేసావంటే నన్ను లేవనెత్తి బయటికి తీసుకొచ్చావని దేవుని వాక్యం చెబుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని జీవగ్రంథంలో ఉన్న మాటలు యోనా గురించి ఒక కథ రూపంలో వాక్యం చెబుతుంది. ఒక కథలాగా వాక్యం ప్రకటించబడుతుంది. యోనా పరిస్థితిని గురించి వాక్యం చెబుతుంది, ఎలాంటి స్థితిలో ఉన్నాడని వాక్యం చెబుతుంది. హల్లెలూయా. నిజంగా ఈ వాక్యం సూచన ఏమిటంటే ఈయన చనిపోయిన పరిస్థితి కలిగింది, భూమి గడి అయిపడింది, కానీ దేవుడు మరలా లేపాడు. హల్లెలూయా. నిజంగా ప్రభునందు యేసుక్రీస్తునందు నమ్మకం ఉంచి ఈ లోకంలో ఉన్నప్పుడు నువ్వు మరణించినా రక్షించబడినప్పుడు యోనాను ఎలాగూ లేపబడ్డాడో, దేవుడు ఎలాగూ లేపాడో, నిన్ను నన్ను కూడా లేపుతాడని లేఖనాలు సూచిస్తూ ఉన్నాయి. లేఖనాలు వాక్యంలో ఉన్న భావాలు తెలియబరుస్తున్నాయి. హల్లెలూయా. మహా అగాధంలో నుంచి, భూమి గర్భంలో నుంచి, సముద్ర జలములో నుంచి, మత్స్యము కడుపులో నుంచి దేవుడు ఏం చేశాడంట, యోనాని బయటికి తీసుకొచ్చినట్లుగా. ఒకవేళ ప్రభువుని నమ్ముకుని రక్షించబడి నీవు కూడా మరణించినట్లయితే మరలా యోనాను ఎలాగూ లేపాడు, నిన్ను కూడా అలాగూ లేపుతానని దేవుని లేఖనాలు అనేక గ్రంథాల్లో రాయబడిన మాటల ద్వారా, ఆయన వాక్యం ద్వారా తెలపబడుతున్న విషయాలు ఎన్నో వచనాల్లో కనబడుతూ ఉంటాయి. హల్లెలూయా. కోపములో నుండి నా ప్రాణము నాలో మూర్చిల్లగా నేను యెహోవాను జ్ఞాపకము చేసుకుంటేని. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఆయన ఏం చెబుతున్నాడంటే, ఎలా ప్రార్థన చేస్తున్నాడంటే, కోపములో నుండి నా ప్రాణము నాలో మూర్చిల్లగా నేను యెహోవాను జ్ఞాపకము చేసుకుంటేని. హల్లెలూయా. ఎవరిని జ్ఞాపకం చేసుకున్నాడు ఈ కష్టాల్లో? ఎవరిని జ్ఞాపకం చేసుకుంటున్నాడు ఈ శ్రమంలో? ఎవరిని జ్ఞాపకం చేసుకున్నాడు ఈ దుఃఖంలో? ఎవరిని జ్ఞాపకం చేసుకున్న ఈ వ్యాధంలో? నేను యెహోవాను జ్ఞాపకం చేసుకున్నాను, సృష్టికర్త అయిన దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుంటున్నాను. నేను క్రోపంలో పడి ఉన్నాను, చిక్కుల్లో పడి ఉన్నాను, శమంలో పడి ఉన్నాను, శోధించబడుతూ ఉన్నాను. నా స్థితి ఎలా ఉన్నది, నా పరిస్థితి ఎలా ఉన్నదని నేను ఎవరిని జ్ఞాపకం చేసుకుంటున్నానంటే యెహోవాను జ్ఞాపకం చేసుకుంటున్నాను, సృష్టికర్త అయిన దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుంటున్నాను, సర్వశక్తి కలిగిన దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుంటున్నాను, ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదని, సమస్తం చేయగలిగిన దేవుడని నేను ఆయన్ని జ్ఞాపకం చేసుకుంటున్నానని యోనా దేవుని సన్నిధులు ఏం చేస్తున్నాడంటే ప్రార్థన చేస్తున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు, ప్రార్థన చేస్తున్నాడని వాక్యం మనకి తెలుపుతూ ఉన్నది. హల్లెలూయా,
హల్లెలూయా. మహా కష్టాలు, మహా శ్రమల్లో, సముద్ర గర్భములో సముద్ర నాసు తలకు చుట్టుకుని అహాజ్యములు శ్రమపడుతూ ఎన్నో విషయాలు ఇక్కడ మనకు కనబడుతున్నాయి యోనా జీవితంలో. కానీ మానవుల జీవితంలో కూడా ఎన్నో ఇక్కడ జరుగుతూ ఉన్నాయి, ఎన్నో జరుగుతున్న ఎన్నో విషయాలు, కష్టాలు, వేదనలు, శోధనలు, బాధలు, రకరకాలైన దేవుని మాట వినకుండా దేవునికి వ్యతిరేకంగా చేస్తే ఇలాంటివన్నీ జరుగుతాయని లేఖనము తెలపబడుతుంది. లేఖనము చెబుతుంది, పరిశుద్ధ గ్రంథము చెబుతుంది. యోనా కూడా దేవుని మాట వినలా, దేవుని ఆజ్ఞ ప్రకారం వెళ్ళా, దేవుని వాక్కు చెప్పినప్పుడు వాక్కు ప్రకారంగా నడవలా, భయపడ్డాడు. నినువే పట్టణ వారికి భయపడ్డాడు, ఏరే మార్గానికి వెళ్ళిపోవాలనుకుంటున్నాడు. కానీ దేవుడు ఆజ్ఞ ప్రకారంగా ఆయన ఏం చేయబడ్డాడంటే సముద్రం ఎత్తిపడబడ్డాడు. అప్పుడు ఆ మత్యము ఆయన మింగినప్పుడు ఈ కష్టాలన్నీ ఎక్కడి నుంచి పెడుతున్నాడంటే ఆ మహా అగాధములో ఉండి ఇవన్నీ కూడా ఎలుగెత్తి దేవుని సందులో ప్రార్థన చేసేవాడిగా ఉన్నాడు. దేవుని సందులో ప్రార్థన చేస్తున్నాడు. ఆ ప్రార్థన దేవుడు వింటున్నాడని ఆశపడి ఆ అగాధములో నుండి ప్రార్థన చేస్తున్నాడు. ఆ ప్రార్థన విన్న దేవుడు అతన్ని లేవనెత్తినట్లుగా మనము వాక్యం ద్వారా చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. అసత్యమైన యద్ద దేవతలయందు లక్ష్యముంచువారు తమ కృపా ఆధారమును విసర్జింతురు. హల్లెలూయా, హల్లెలూయా. అసత్యమైన యద్ద దేవతలయందు లక్ష్యముంచువారు తమ కృపాధారములను విసర్జింతురు. హల్లెలూయా, హల్లెలూయా. యద్దమైన దేవతలందు విసారించి వారు ఏం చేస్తారంట? తమ కృపాధారమును విసర్జించెదరు, విసర్జించేస్తారు. హల్లెలూయా, విసర్జించేవారిగా ఉంటారు. యద్దమైన దేవతలను వారిని విసర్జించేస్తారు, వదిలిపెట్టేస్తారు. ఇవన్నీ చూసినప్పుడు ఏం చేస్తారంటే దేవుని మార్గంలోకి వచ్చేవారిగా ఉంటారని దేవుని వాక్యం చెబుతుంది, దేవుని లేఖనం చెబుతుంది, దేవుని పరిశుద్ధ గ్రంథంలో ఉన్న మాటలు మనతో మాట్లాడుతూ ఉన్నాయి. కృతజ్ఞతాస్తుతులు చెల్లించి నేను నీకు బలులు అర్పింతును. హల్లెలూయా. ఇక్కడ యోనా అంటున్న మాట ఏమిటంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లించి నేను నీకు బలులు అర్పింతును, నేను మొక్కుకున్న మొక్కుబళ్ళు చెల్లింపక మానను. హల్లెలూయా. నేను మొక్కుకున్న మొక్కుబళ్ళు చెల్లింపక మానను. ఎక్కడి నుంచి మొక్కుంటున్నాడు ఈయన? మహా అగాధములో నుండి, సముద్ర గర్భములో నుండి, మహా కష్టములో నుండి, మత్స్యము కడుపులో నుండి భూమి గడిలేయబడినప్పుడు, ఆ భూమి పునాదుల్లో ఆ కింద ఉన్నప్పుడు ఏం చేస్తున్నాడంటే మొక్కుబళ్ళు చేసుకుంటున్నాడు. ఆ మొక్కుబళ్ళు చేసుకున్నప్పుడు నేను చెల్లించకుండా ఉండను, నీకు కృతజ్ఞత చెల్లించేవాడిగా ఉంటాను, నేను చేసుకున్న మొక్కుబళ్ళు చెల్లిస్తానయ్యా, నన్ను లేవనెత్తు, ఈ కష్టానించి నన్ను తప్పించు, ఈ శ్రమ నుంచి నన్ను బయటికి తీసుకురా, మరలా నీ సన్నిధిలో నేను ఆనందించేవాడిగా చెయ్యి, మరలా నీ సన్నిధిలో ప్రార్థన చేసేవాడిగా చెయ్యి, అనేక మందికి ప్రజల కోసం నేను ప్రార్థించేవాడిగా ప్రవక్తగా ఉండడానికి మరలా నన్ను లేవనెత్తమని మొక్కుబళ్ళు చేసుకుంటున్నాడు. ఆ మొక్కుబళ్ళు నేను తప్పకుండా చెల్లిస్తానని ఆయన వాక్యం ద్వారా, ఆ యోనా పత్రికలో ఉన్న ఆ గ్రంథంలో ఉన్న మాటల ద్వారా, ఈ రాత్రి దేవుని వాక్యం ద్వారా ఆయన మనతో మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. అంతలో యెహోవా మత్స్యమునకు ఆజ్ఞయ్యగా అది యోనాను నేల మీద కక్కివేసెను. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు ఏం జరిగిందంటే అంతలో యెహోవా దానికి ఏం చేశాడు? మత్స్యానికి ఆజ్ఞ ఇచ్చాడు, అది నేల మీద కక్కివేసెను. హల్లెలూయా. ఎవరు కక్కివేశారు మళ్ళీ? ఇప్పుడు ఏ మత్స్యమైతే ఆజ్ఞాపించాడు మింగమని, అదే మత్తి మళ్ళీ ఏం చేసిందంటే దేవుడు ఆజ్ఞ ఇవ్వగానే మరలా నేల మీద కక్కివేసింది. హల్లెలూయా. దేవుడు చెమ పెట్టాడు, దేవుడు బాధ పెట్టాడు, నా మాట వినకుండా ఇంకెంత దూరం వెళ్తావు, నా మాట వినకుండా ఏం చేస్తావు, నేను చెప్పిన మాట వినాలి, నా మాట ప్రకారంగా నడవాలి, నేను వాక్కు ద్వారా మాట్లాడుతూ ఉన్నాను అని ఎప్పుడు విననప్పుడు ఏం చేశాడంటే ఆ మత్యానికి ఆజ్ఞాపించినప్పుడు ఆ మత్యము మింగివేసింది. మరలా ఆ మహామత్యానికి ఆజ్ఞాపి ఇవ్వగానే ఏం చేసింది? నేల మీద కక్కివేసింది. ఈ పరిశుద్ధ గ్రంథము, ఈ లేఖనము ఎన్నోసార్లు మనం చదివి ఉండొచ్చు, ఎన్నోసార్లు మనం విని ఉండొచ్చు, ఎంతమంది బోధకులు బోధించు ఉండొచ్చు, ఎంతమంది ప్రవక్తలు వాక్యం ద్వారా ఈ వాక్యం చెప్పి ఉండొచ్చు, కానీ ఈ సమయం ముందు దేవుడు మాట్లాడుతున్న వాక్యం ఏమిటంటే ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉన్న మాట, నేను మహాశ్రమంలో నుంచి బయటికి వచ్చానని వాక్యము తెలుపబడుతున్నది.
మహాశమంలో నుంచి దేవుడు నన్ను బయటికి తీసుకొచ్చాడు, ఉపద్రవంలో నుంచి బయటికి తీసుకొచ్చాడు, సముద్ర గర్భంలో నుంచి బయటికి తీసుకొచ్చాడు, నన్ను మరలా బయటికి తీసుకొచ్చి దేవుణ్ణి ఆనందించేవాడిగా, దేవుణ్ణి సంతోషించేవాడిగా, దేవుని నామాన్ని మహిమపరిచేవాడిగా నన్ను బలపరచాడని వాక్య లేఖనము తెలపబడుతుందని మనం ఈ వాక్యం ద్వారా చూస్తూ ఉంటున్నాం. మరి దేవుని వాక్యాన్ని బట్టి మరి యోనా మరి తప్పిపోయిన పరిస్థితిని గురించి మనం చూస్తున్నాం. యోనా దేవుని మాట వినకుండా తప్పిపోయిన పరిస్థితి, తప్పిపోయిన ప్రవర్తగా మనకు కనపడుతున్నాడు. అయినప్పుడు కూడా దేవుడు మరలా అతను లేవనెత్తుకుని మరి ఆ లేఖన ప్రకారంగా మరి ఆ పరిశుద్ధ గ్రంథంలో చెప్పబడిన మాటల ప్రకారంగా మరలా దేవుడు ఏం చేశాడంటే యోనాను లేవనెత్తుకున్నాడు. మరలా దేవుని సన్నిధిలో ప్రార్థించేవాడిగా, దేవుని నామాన్ని మహిమపరిచేవాడిగా, మరలా దేవుని పనివాడిగా, దేవుని ప్రవక్తగా ఏర్పాటు చేసి మరలా నెనవే పట్టణాన్ని రక్షించడానికి, కాపాడటానికి, సువార్త ప్రకటించడానికి ఆయన్ని పంపించినట్లుగా లేఖనంలో మనం చూస్తాం. ఎందుకంటే మరి ఈ పరిశుద్ధ గ్రంథంలో యోనా పత్రిక కథలాగా మనకు కనపడుతుంది. ఈ కథ భావాలు ఏంటంటే మరి యోనా దేవుని మాట విననప్పుడు జరిగిన పరిస్థితులు ఆ పరిమాణాలని కూడా మనకు కనపడతాయి. అయినప్పుడు కూడా దేవుడు ఏం చేశాడంటే మరి అగాధంలోనికి పంపించి భూమి గడిలో ఇవ్వబడిన పరిస్థితిలోకి పంపించాడు. అయినప్పుడు కూడా మరలా లేవనెత్తి మరలా బయటికి తీసుకొచ్చి దేవుని రాజ్య సువార్త ప్రకటించేవాడుగా, నశించిపోతున్న ప్రజలు రక్షించేవాడుగా, నశించిపోతున్న వారిని రక్షించే ప్రవక్తగా మరలా ఆయన బలపరిచి నడిపించాడు. ఇదంతా ఒక పరీక్షలాగా యోనాకి పెట్టాడు దేవుడు. నిజంగా దేవుడు అనేక మంది శావకుల జీవితాల్లో కూడా ఇలాంటి పరీక్షలు పెడుతున్నప్పుడు ఆ పరీక్షలకు మనం శోధించిన వారమైతే మనము బలపడి ఇంకా ముందుకెళ్లాలని దేవుని వాక్యం ద్వారా ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, జీవం కలిగిన తండ్రి, యేసయ్య, నీ పరిశుద్ధ నామానికి వందనాలు, శృతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీ పరిశుద్ధ గ్రంథంలో నుంచి యోనాను గురించి ప్రభా మాట్లాడిన దేవుడా నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఇదిగో నా తండ్రి నాయన ప్రభా, తప్పిపోయిన ప్రవక్తగా ప్రభా నా తండ్రి కనపడుచున్నాడు ప్రభా. తప్పిపోయిన వారిని ఎదికి రక్షించినట్లుగా మళ్ళా యోనాను ఎదికి రక్షించి మళ్ళా ప్రభా నీ పనివాడిగా, నీ పాత్రగా ప్రభా నానా నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నా. మళ్ళీ నీ ప్రవక్తగా ఏర్పాటు చేసుకుని ఆ నినువే పట్టణ ప్రజలు రక్షించడానికి, ఆ నశించిపోతున్న వారిని రక్షించడానికి ప్రభా మళ్ళా బలపరిచి నడిపించిన దేవుడా నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఉన్న పరిస్థితులన్నీ కూడా మేము చూస్తున్నా, గ్రంథంలో ఉన్న మాటలన్నీ కూడా మాతో మాట్లాడారు, నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. మరి నాయనా ప్రభా, అలాంటి పరిస్థితులు ఎవరైనా నీ మాట వినకుండా ఇష్టానుసారంగా జీవించి నీ మాట ప్రకారంగా వెళ్లకుండా ప్రభా ఇష్టానుసారంగా వెళితే ప్రభా అయ్యా నాతని ఇలాంటి పరిస్థితులు జరుగుతాయని లేఖను తెలుపుతుంది కనుక ప్రభా, నీ చిత్తము నాయన చిద్దిచ్చే, నీ చిత్త ప్రకారంగా నడిచేవారుగా, నీ చిత్త మార్గంలో నడిచేవారుగా, నీ మాట ప్రకారంగా వెళ్ళేవారుగా ప్రతి శావకుడిని బలపరిచి ప్రభా, ఈ అనాది కాలంలో ఉన్న ప్రభా నా తండ్రి నాయన వారిని మీరు బలపరిచి ఈ కృపాకాలంలోకి నడిపించిన దేవుడా నీకు వందనాలు చెల్లిసి, ఈ కృపాకాలంలో ప్రభా నీ మాట వినే పరిస్థితులు కనబడతలేదు ప్రభా నా తండ్రి నాయన. అయ్యా అయినప్పటికీ కూడా ఎదురు దెబ్బలు తింటున్నారు, అది గ్రహించలేకపోతున్నారు ప్రభా. యోనాకు ఎదురు దెబ్బ తగిలినప్పుడు ప్రభా ఆయన ప్రభా మరి మహా అగాధంలోని ప్రార్థన చేసినప్పుడు మరలా దేవుని సన్నిధికి నడిపించి ఆనందింపు చేసేవాళ్ళలాగా ఉంచావు కదా ప్రభా. ఎవరైతే తప్పిపోయిన పరిస్థితిలో ఉంటే ప్రభా నేనైనా మేమైనా ఆ పరిస్థితి నుంచి మీరు లేవనెత్తి ప్రభా నీ పరిశుద్ధమైన కార్యములు ప్రభా మా పక్షముగా మీరు జరిగించి ఈ టీవీ కార్యక్రమంలో ప్రభా వింటున్న ప్రజలందరూ కూడా ఈ వాక్యాన్ని బట్టి ప్రభా సంతోషించినట్లుగా, ఆనందించినట్లుగా ప్రభా నీ మార్గంలో నడిచే కృప దయచేయమని యేసు నామములో ప్రార్థించి అడుగుచున్నాము తండ్రి. మరి వాక్యము దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. మరి ఎన్న ప్రజలందరికీ కూడా వందనాలు చెల్లిస్తున్నాం. మరి ఆ వారం వెంబడి వారం వాక్యమంతా కూడా టీవీ కార్యక్రమాలు వస్తున్నాయి. మీరందరూ కూడా క్రమం తప్పకుండా చూసి ఆనందించాలని, దేవుని మార్గంలో నడవాలని ఆశపడుతున్నాం. మరి టీవీ యాజమాని కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాం. ఈ ప్రార్థన టీవీ వారు మరి మా పక్షంగా ఎంతో మరి శ్రమ తీసుకున్నప్పుడు కూడా మా మధ్యకు వచ్చి ఈ కార్యక్రమాలు జరిగిస్తున్నందుకు వారు కూడా ఈ ఛానల్ ద్వారా దీవించబడాలి, ఆశీర్వదించబడాలి, అనేక మంది ఈ కార్యక్రమంలో పాల్గొనాలని ఆశపడుతూ మరి సెలవు తీసుకుంటున్నాం. ఇంత అందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం.